89. బిస్మిల్లా చదవండి వీరుభాయ్. బిస్మిల్లా చదవండి. మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లా మిమ్మల్ని నిలదీయడు, అయితే మీరు పటిష్టపరిచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. అటువంటి ప్రమాణ భంగానికి మీరు చెల్లించవలసిన పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం 10 మంది పేదలకు తినిపించాలి, లేదా వారికి బట్టలు పెట్టాలి, లేదా ఒక బానిసకో ఒక బానిస రాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవి చేయలేని వారు 3 రోజుల పాటు ఉపవాసం పాటించాలి. మీరు ప్రమాణాలను చేసినప్పుడు వాటిని భంగపరిచినందుకు గాను ఇచ్చే ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞత పూర్వకంగా మసలుకునేందుకు గాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు. అయితే సూరే మాయిదాలో మనము ఆయత్ నెంబర్ 89తో మొదలు పెడుతున్నాము. సూరే మాయిదా గురించి కొద్దిగా దాని ప్రాముఖ్యత ఏమిటని కొన్ని మాటలు మీ ముందు వచ్చేసి ఉంటాయి. అయినా కానీ రెండు మూడు మాటలు చెప్పి నేను నా దర్స్ని మొదలెడుతున్నాను. సూరే మాయిదా మదనీ సూరత్ అన్నమాట. అంటే మదనీ మక్కి, ఎప్పుడు మదనీ అంటారు సూరత్ని, ఎప్పుడు మక్కి అంటారు అన్నమాట మనకు తెలిసి ఉండాలి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ ముందు ఏ సూరాలు అల్లాహ్ తబారక అవతరింపజేశాడో వాటి అన్నిటినీ మక్కి అంటారు. హిజ్రత్ తర్వాత ఏ సూరాలు లేదా ఏ ఆయత్లు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడినాయో వాటిని మదనీ సూరాలు అంటారు. ఒకవేళ ఆ తర్వాత హిజ్రత్ తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నా కానీ అలాంటప్పుడు అవతరింపబడిన ఆయత్ని కూడా మదనీ సూరత్ అంటారు. ఎందుకంటే హిజ్రత్ తర్వాత, హిజ్రత్ కంటే ముందు. అయితే ఈ సూరత్ సూరే మాయిదా నజలత్ మున్సరిఫ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మినల్ హుదైబియ్య. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హుదైబియ్య నుండి బయదేలి మక్కా పోతూ ఉండగా ఈ సూరత్ నాజిల్ అయిందని ఒక రివాయత్ చెప్తుంది. మరికొన్ని రివాయత్తో తెలిసేది ఏంటంటే ఇందులో కొన్ని ఆయత్లు హజ్జతుల్ విధాలు కూడా అవతరింపబడ్డాయి. మరికొన్ని ఆయత్లు ఆముల్ ఫత్, ఏ రోజైతే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా మీద దండయాత్రకు వచ్చారో ఆ రోజు కూడా కొన్ని ఆయత్లు అవతరింపబడ్డాయి. అయితే హిజ్రత్ తర్వాత అవతరింపబడిన సూరాల్లో ఇది ఒక సూరత్. ఈ సూరత్లో అల్లాహ్ తబారక తాలా 18 ఫరీదా అంటే విధింపబడిన విషయాలు, 18 విధింపబడిన విషయాల్ని అల్లాహ్ తబారక తాలా ప్రస్తావించాడు. కొందరు ముఫస్సిరీన్ ఏమన్నారంటే ఇంతకంటే ఎక్కువగా విధింపబడిన విషయాలు ఏ సూరాలు కూడా లేవు. సూరే మాయిదాలో అల్లాహ్ తబారక తాలా 18 విధింపబడిన విషయాలను అవతరింపజేశాడు. ఇలాంటి వేరే సూరత్లు ఇలాంటి విధింపబడిన విషయాలు, ఇన్ని విధింపబడిన విషయాలు లేవు. అయితే ఇందులో ఇప్పుడు మనము తఫ్సీర్ తీసుకుంటున్నాం. తఫ్సీర్ అంటే ప్రతి ఆయత్ దగ్గర మనం నిలబడాలి, ఆ ఆయత్ గురించి, ఆ ఆయత్ యొక్క షానర్దులు ఏంటి, ఎందుకు ఏ కారణాల వలన ఈ సూరత్తు అల్లాహ్ తబారక తాలా అవతరింపజేశాడు, అందులో ప్రస్తావింపబడిన అహకాములు, విధులు లేదా ఆదేశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఖురాన్ని ఖురాన్తో తఫ్సీర్ చేయాలి లేదా ఖురాన్ని హదీస్తో తఫ్సీర్ చేయాలి, ఖురాన్ యొక్క వర్డ్స్ యొక్క అర్థాలు, అందులో ఉన్న వచ్చిన పదాల అర్థాలు కూడా చెప్పాలి. ఇలాంటి వివరంగా తఫ్సీర్ చేసుకుంటూ వెళ్తే చాలా సమయం మనకు పడుతుంది. అంత సమయం మన దగ్గర లేదు. ఇప్పుడు మనము ఒక గంటలో ఒక పార యొక్క తఫ్సీర్ చెప్పాలంటే మనం ఒక పార నిదానంగా చదివితేనే మనకు టైం సాల్వ్. అలాంటప్పుడు దాని గురించి వివరాలు చెప్పాలి, తఫ్సీర్ చెప్పాలంటే ప్రతి ఆయత్ యొక్క తఫ్సీర్ మనం చెప్పలేము. కానీ మాలా యుద్రకు కుల్లుహు లాయుత్రకు బాగు, అంటే దీనికి అర్థం ఏంటంటే ఏదైతే మేము పూర్తిగా తీసుకోలేకపోతామో, పూర్తిగా విడిచలేకపోతాము కూడా, అంటే ఎంత మనకు అవకాశం ఉందో
అంత తప్పకుండా తీసుకుందాం. అంటే కొన్ని కొన్ని ఆయతలు, అక్కడ ఒక ఆయత, అక్కడ ఒక ఆయత, ఏదైతే ముఖ్యమైన ఆదేశాలు ఉన్నాయో అలాంటి ఆయతలు తీసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఇప్పుడు మనం చదివిన ఆయతు కఫ్ఫారే యమీన్, అంటే ప్రమాణాలు మేము చేస్తుంటాం కదా జీవితంలో, అవసరము పడే ఈ ప్రమాణాలు మనం అప్పుడప్పుడు చేస్తుంటాం. సాధారణంగా ప్రమాణాలు ఎందుకు చేస్తాము? మనం చెప్పే మాటని దానికి దృఢంగా సాధిస్తానికి. మనం చెప్పే మాటలో ఎలాంటి ఆబద్ధం లేదు. మనం చెప్పే, మనం చేసే వాగ్దానం తప్పకుండా మనం తీర్చిదిద్దుదాం అన్నప్పుడు మనం ప్రమాణం చేస్తాము. ఇలాంటి ప్రమాణాలు ఒకవేళ చేస్తే అల్లాహ్ పేరు మీద చెయ్యాలి. ఇది మొదటి షరతు. ఎందుకంటే ప్రమాణం చేస్తామంటే దానికి అర్థం ఏంటి? నేను నా సొంతంగా నేను ఒక పని చెయ్యలేను, నేను అల్లాహ్ మీద ప్రమాణం చేస్తున్నాను. అంటే అల్లాహ్ తబారకతాలా నాకు తోడు ఉంటాడు, నాకు తోడ్పడతాడు, అల్లాహ్ యొక్క సహాయం ఈ సమస్యలో నాతో పాటు ఉంటుంది. అందుకని అల్లాహ్ తబారకతాల యొక్క ప్రమాణం చెయ్యాలి. ఇంకా వేరే వాళ్ళ వారి పేరు మీద ప్రమాణాలు చేయకూడదు. ఈ మాట తెలిసిన తర్వాత ఇక ప్రమాణాలు మాట మాటకి అర్థం లేని ప్రమాణాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఇది అరబ్బుల్లో ఎక్కువ. వల్లాహి తల్లాహి, వల్లాహి లాజబన్న, వల్లాహి లాఖుదన్న, లాజ్లిసన్న, ఇలాంటి ప్రమాణాలు అరబ్బులు ఎక్కువ. దానికి అర్థం ఏముండదు. మాటకి మాటలు చెప్తూ చెప్తూ ప్రమాణాలు చేస్తూ వెళ్ళిపోతారు. అలాంటి ప్రమాణాలు అల్లాహ్ తబారతల నిలదీయడు. అంటే దాని గురించి అల్లాహ్ తబారతల మనకు ప్రళిధనాలు అడగడు. ఎందుకు ఇలాంటి ప్రమాణాలు చేశారు? కానీ అర్థమున్న ప్రమాణం, అర్థమున్న ప్రమాణం చేస్తే తప్పకుండా అల్లాహ్ తబారతల అక్కడ అడుగుతాడు. ఏదైనా ప్రమాణం చేస్తే దానికి తీర్చిదిద్దాలి, దానికి పూర్తి చెయ్యాలి. పూర్తి చెయ్యలేనప్పుడు దాని యొక్క కఫ్ఫార ఇవ్వాలి, దానికి బదులు అన్నమాట. ఆ ప్రమాణం చెయ్యలేనప్పుడు, ఆ ప్రమాణి తెగించేటప్పుడు మనము ఏం చెయ్యాలి? దానికి బదులుగా మనం కఫ్ఫారా ఇవ్వాలి. ఆ కఫ్ఫారా ఏంటో అల్లాహ్ తబారతల ఈ ఆయతలో చెప్పాడు. ఇప్పుడే చదివారు కదా ఆయతు. అల్లాహ్ తబారకతల అంటున్నాడు, లా యుఖిదుకుమ్ అల్లాహు బిల్లగ్వి ఫీ ఐమాని, మీరు చేసే ప్రమాణాలు అర్థం లేని ప్రమాణాలకు అల్లాహ్ తబారకతల మీకు అడగడు. వలాకిన్ యుఖిదుకుమ్ బిమా అఖదతుమ్ అల్ఐమాన్, కానీ దృఢంగా చేసే ప్రమాణాలు మీ మాటకు పూర్తిగా ఇది చేసి తీరుతాం అని చెప్పే మాటతో పాటు మీరు ప్రమాణం చేస్తే పక్క చేసి మళ్ళీ దాన్ని చేయలేకపోయారు, ఆ పని చేయలేపారు. ఉదాహరణకి నేను తప్పకుండా ఈరోజు ఉపవాసం పాటిస్తాను లేదా రేపు ఉపవాసం పాటిస్తాను, కానీ ఉపవాసం పాటించలేకపోయారు. నేను ఒకవేళ నా ఎగ్జామ్లో నేను పాస్ అయిపోతే నేను తప్పకుండా ఒక గొర్రెని కోసి పేదవాళ్ళు పంచిపెడతాను, కానీ మీరు అలా పంచిపెట్టలేకపోయారు. ఏదైనా ఒక పని గురించి మీరు దృఢంగా ప్రమాణం చేశారు, కానీ దానికి చెయ్యలేకపోయారు. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తప్పు ప్రమాణాలు చేసిస్తారు. అలాంటి ప్రమాణాలు చేయకూడదు, చేయలేని ప్రమాణాలు చేస్తారు. ఏంటి, నేను ఉదాహరణకి నా భార్య గనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్తే, నాకు అడగకుండా బయటకు వెళ్తే నేను దేన్ని ఆమెకి తలాక్ ఇచ్చేస్తాను. ఇలాంటి ప్రమాణం చేయకూడదు, దానికి ప్రమాణం చేయకూడదు. తప్పు జరగవచ్చు, ప్రమాణం చేయకూడదు, కానీ ఆ ప్రమాణం పూర్తి చేయకుండా, మీరు చేసిన ప్రమాణం పూర్తి చేయకుండా, తప్పు ప్రమాణం చేశారు కదా, దానికి మీరు వెనక అడుగు వేయాలి. ముందు అడుగు వేయకూడదు, వెనక అడుగు వేయాలి. వెనక అడుగు వేసేటప్పుడు దానికి కఫ్ఫారా తప్పకుండా ఇవ్వాలి. ఆ కఫ్ఫారా ఏంటో చూద్దాం. ఒకఫారతు హితాము అశ్రతి మసాకిన మిన్ ఔసతి మా తుత్ఇమున అహ్లీకుమ్, మీ ఇంట్లో ఏ భోజనం మీ ఇంటి వారికి మీరు పెడుతున్నారో
అలాంటి భోజనం ఒక పేదవాడికి పెట్టాలి. ఔ కిస్వతహుం ఔ తహరీరు రకబతిన్, లేదా వారికి మీరు బట్టలు కొని ఇవ్వాలి, లేదా తహరీరు రకబతిన్, లేదా ఒక బానిసని ఆజాద్ చెయ్యాలి, ఒక బానిసని ఆజాద్ చేయాలి. ఫమల్లం యజిద్ ఫసియాము సలాసత అయ్యాం, ఇందులో ఏది కూడా మనం మీకు దొరకపోతే ఫసియాము సలాసత అయ్యాం, మూడు రోజులు ఉపాసాలు ఉండాలి. మొట్టమొదటి ఏంటి? అశ్రత మసాకీన్, పది మంది మిస్కీన్లకి, పది మంది పేదలకి భోజనం పెట్టాలి. ఒకవేళ భోజనం పెట్టలేకపోతే, లేదా భోజనం మేము పెట్టకుండా ఇంకోటి ఇవ్వాలంటే వారికి దుస్తులు కొనివ్వాలి పది మందికి, లేదా తహరీరు రకబతిన్, ఒక బానిసని మనము స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు బానిసలు లేవు కాబట్టి అలాంటి పని మనం చేయలేము. కానీ కిస్వతుహుం ఓ తాము అహ్లీహిం, ఇదైతే మనం చేయగలము. పది మందికి భోజనం పెడతాం కానీ, లేకపోతే పది మందికి దుస్తులు ధరిస్తాం కానీ ఇది చేయగలము. ఇది కూడా చేయలేకపోతే చిట్ట చివరిగా మూడు రోజులు మనము ఉపవాసం ఉండాలి. దాలి కఫారు తైమానికం, ఇదే మీరు చేసిన ప్రమాణాలకి ఒకవేళ భంగం చేస్తే ఇలాంటి బదులు తప్పకుండా ఇవ్వాలి. అయితే ఈ సమస్య తెలిసిన తర్వాత ఇక రెండో సమస్యకు వద్దాం. మీరు చదవండి ఆయత్ నెంబర్ 90 మరియు 91. 90 మరియు 91 నేను అరబీలో చదువుతాను. يا ايها الذين امنوا انما الخمر والميسر والانصاب والازلام رجس من امر الشيطان فاجتنبوه لعلكم تفلحون انما يريد الشيطان ان يوقع بينكم العداوه والبغضاء في الخمر والميسر ويصدكم عن ذكر الله وعن الصلاه فهل انتم منتهون చదవండి, తెలుగులో చదవండి. చదువుతున్నారా? అయిపోయి తెలుగు చదివారు ఎవరు లేరా? లోహైనా చూసున్నారు, మరి గొంతు రావట్లేదు. ఎవరు వాయిస్ కూడా రావట్లేదు ఇక్కడ. సరే నేనే చదువుతా. ఓ విశ్వసించిన వారలారా, సారాయి జూదం బలిపీఠాలు, జ్యోత్స్యం కోసం వాడే బాణాలు, ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, శైతాన్ చేష్టలు. కాబట్టి వాటిని దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. సారాయి జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలని అల్లాహ్ స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరం ఉంచాలని శైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనైనా వాటిని మానుకోండి. ఈ రెండు ఆయతులు సూరె మాయిదా యొక్క రెండు ఆయతులు, ఆయత్ నెంబర్ 90, ఆయత్ నెంబర్ 91. ఆయత్ నెంబర్ 90, 91లో మనపై అల్లాహ్ తబారక్ తాలా హరాం చేసిన కొన్ని విషయాల్ని అల్లాహ్ తబారక్ ఇక్కడ మనకు గుర్తులో తెచ్చాడు. యా యుహల్లదీన్ ఆమను, ఓ విశ్వసించిన మానవులారా, ఇన్నమల్ ఖమరు వల్ మైసరు వల్ అన్సాబు వల్ అజ్లాం రిజ్జు మినల్ షైతాన్. మొట్టమొదటిది సారా, రెండోది జూదం, వల్ అన్సాబ్ విగ్రహాలు, పూజించే విగ్రహాలు, వల్ అజ్లాం
మనం ల్యాటరీ తీస్తాం కదా, అలాంటి బాణాలు, ల్యాటరీ తీసే బాణాలు. రిజ్జుమిన్ అమ్రి షైతాన్, అల్లాహ్ తబారక తాలా వీటి గురించి ఏమంటున్నాడంటే షైతాన్ చేష్టది అని. షైతాన్ చేష్టలు, వీటి ద్వారా షైతాన్ మీలో విరోధాలు రేగిస్తాడు, మీ మధ్య విరోధాన్ని పెంచుతాడు, ద్వేషాన్ని పెంచుతాడు. అందుకని ఇలాంటి మాటలు మీరు వదిలేయండి. అల్ఖమర్, దీన్ని హదీస్లో ఉమ్ముల్ ఖబాయిస్ అన్నారు. అంటే సారా తాగిన తర్వాత, సారా లేదా అలాంటి ఏ వస్తువు అయినా లేదా ఏ పానీయమైనా మీరు తాగారంటే ఇక మీ బుద్ధి మీతో ఉండదు. చెయ్యగలిగే చెయ్యలేని ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యాలని మనిషి చేసేస్తాడు. అల్హమురు వల్మైసురు, అలాగే జూదం. జూదంలో ఏమవుద్ది, జూదంలో ఒకడు నష్టపోతాడు, ఒకడు వారి అక్కడ ఉన్న వారి వారి సొమ్మంతా పోగు చేసుకుని వెళ్ళిపోతాడు. అయితే వాడు పోగు చేసుకున్న సొమ్ము వాడి కోసం హరాం, ఎందుకంటే ఒకడిని నష్టం చేస్తున్నాడు. అలాగే మైసిర్ వల్ అన్సాబ్, అదేవిధంగా విగ్రహాల పూజ, దాన్ని కూడా అల్లాహ్ తబారతాల హరాం చేశాడు. వల్ అజ్లాం, వల్ అజ్లాం అంటే బాణాలు. కొంతమంది ల్యాటరీ లేదా నసీబ్, నా నసీబ్ ఏంటో చూస్తానికి బాణం వేస్తారు. ఆ బాణం ఎక్కడ తగలాలంటే అక్కడ తగిలితే అప్పుడు మీరు ఆ సాఫల్యం చెందినట్టే, అక్కడ తగలపోతే మీరు ఫెయిల్ అయినట్టే. ఇలాంటి ల్యాటరీలు తెలిసి ఒక పనికి వెళ్తారు. ఒక పనికి వెళ్ళాలి, ఇప్పుడు ఒక పనికి వెళ్ళాలంటే ఒక బాణం. ఆ రోజుల్లో ప్రత్యేకంగా అరబ్బులో ఈ సాంప్రదాయం ఉండేది, బాణం కొట్టి చూస్తారు, బాణం ఎక్కడ తగలాలంటే అక్కడ తగిలిందంటే ఆ పని పూర్తి అయినట్టే లేదా పని పూర్తి కాలేనట్టే. ఇలాంటి బాణాలు అల్లాహ్ తబారకతాలా నిషేధించాడు. రిస్సు మినం షైతాన్ అన్నాడు. ఇన్నమా యురి షైతాన్ అయ్యూకి బయనకుల అదావతల్ బగ్దా, దీని గురించి మీకు మీలో ద్వేషాలు, మీకు మీలో విరోధాలు పుట్టిస్తున్నాడు. ఎవరు? షైతాన్. అందుకని దూరంగా ఉండాలని అల్లాహ్ తబారకతాలా మందరినీ హితబోధన చేశాడు. ఆ తర్వాత ఇంకొక ఆయత్ తీసుకోండి, ఆయత్ నెంబర్ 104. ఆయత్ నెంబర్ 104 ఎవరు చదవండి? నేను ముందు అరబిక్లో చదువుతా, ఆ తర్వాత మీరు. సరే నేనే చదువుతాను, మీ మైక్ ఆన్ కావట్లేదు, నేనే చదువుతాను. ఆయత్ నెంబర్ 104 మీరు సరి చూడండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وإذا قيل لهم تعالوا إلى ما أنزل الله إلى الرسول قالوا حسبنا الله ما وجدنا عليه آباءنا أو لو كان آباؤهم لا يعلمون شيئا ولا يهتدون. సాధారణంగా ధర్మం గురించి ఒక పెద్ద తప్పు మానవుడు చేస్తూ ఉంటారు. ఆ తప్పు ఏంటంటే, మా తాత ముత్తాతలు ఏ దారి మీద నడిచారో అదే దారి మీద నడవాలి. వాళ్ళకి చెప్పబడుతుంది, లేదు బాబు మీరు చేసే ఈ ఉరుసు, మీరు చేసే ఈ సమాజ దగ్గర పూజలు, మీరు చేసే ఈ నజరానే, ఇవన్నీ హరాం, ఇలా జరగకూడదు. ఎందుకంటే మీ తాత ముత్తాతలు ఏదో తప్పులు చేశారని మీరు కూడా చేస్తారా? ఖురాన్ హదీస్లో లేదు కదా. చెప్తే వాళ్ళు ఏమంటారు, కాదండి మా తాత ముత్తాలు ఏంటి, వాళ్ళందరూ నరకంలో వెళ్తారా? వాళ్ళు ఎక్కడ వెళ్తారో మేము చెప్పలేము. అల్లాహ్ తబారకతాలా ఎక్కడ పంపిస్తే వాళ్ళు ఎక్కడ వెళ్తారు? కానీ వారు చేసింది తప్పు కాబట్టి మీరు ఆ తప్పుని సరిచేసుకోండి, మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. వాటి దాని గురించి అల్లాహ్ తబారకతాలా ఈ ఆయతలో ప్రస్తావిస్తున్నాడు. అల్లాహ్ అవతరింపజేసి చేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి అని వారితో అన్నప్పుడు, మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా
మేము చేసిన విధానమే మాకు చాలు అని వారంటారు. ఏమిటి, వారి తాత ముత్తాతలకు ఏమీ తెలియకపోయినప్పటికీ వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్ళని అనుసరిస్తారా అంటే ఇది ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మన ప్రాపంచికంగా ఏ విషయమైనా సరే మనం ఏం చేస్తాము, ఏది మంచిదైతే దాన్ని మనం తీసుకుంటాము. మా తాత ముత్తాతలు బండి మీద వాళ్ళు ప్రయాణించారు, మనం కూడా అలాగే ఎడ్ల బండి తీసుకొచ్చి మనం ప్రయాణం చేస్తున్నామా? లేదు, కార్లు అలాగే రైళ్ళు అలాగే ఫ్లైట్లు అన్నీ వచ్చేస్తున్నాయి. వారు ఎలా చేశారు అలాగే చేయాలంటే ఈ ప్రాపంచిక విషయాలు కూడా చేయాలి. మీరు ఇక్కడ చేస్తలేదు, మరి ధార్మిక విషయాలు ఎందుకు చేస్తున్నారు? ధార్మిక విషయాల ముందు అల్లాహ్ ఏం చెప్పాడో, రసూల్ ఏం చెప్పాడో చూసి దాని ప్రకారంగా నడుచుకోవాలి అంతేగాని మా తాత ముత్తాతలు చేయలేదు. మా తాత ముత్తాలు తప్పులు ఉన్నారంటే మీరు కూడా తప్పులో ఉంటారా అన్న విషయం అల్లాహ్ తబారకుతాల మనకు గట్టిగా చెప్తున్నాడు. దాంతో మీరు తెలుసుకొని ఆ విషయాలన్నీ వదిలేసి హదీస్ ఖురాన్ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ఆయత్, ఆయత్ నెంబర్ 105, ఆయత్ నెంబర్ 105 చూడండి. అల్లాహ్ తబారక తాల ఈ విధంగా మమ్మల్ని ఆదేశిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అలైకుమ్ అన్ఫుసుకుమ్ లా యదుర్రుకుమ్ మన్ దల్ల ఇదహ తదైతుమ్ ఇల్లాహి మర్జియుకుమ్ జమీఅన్ ఫయునబ్బియుకుమ్ బిమా కుంతుమ్ తఅమలూన్. ఓ విశ్వసించిన మానవ వారులారా, మీరు మీ గురించి జాగ్రత్త పడండి, మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దాని దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నింటినీ మీకు తెలుపుతాడు. దీనికి అర్థం ఏంటి? చాలామంది దీనికి తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే దావత్ పని చేయ అవసరం లేదు, మీకు మీరు సవరణ చేసుకుంటే, మీకు మీరు హిదాయత్ మీద తీసుకొస్తే ఇక పొరుగు వారు ఏ దారి పోయినా పర్వాలేదు, వారు ఒకవేళ దారి తప్పిపోతే మీకు ఏదేమైనా నష్టము కలగదు, అందుకని దావత్ పని చేయకూడదు అంటారు కొంతమంది. కాదు కాదు, ఈ ఆయత్ని ఒకసారి అబూకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పారు, అంతుం తఖ్రౌన హాజిల్ ఆయ వతదఊనహా ఫీ గైరి మహల్లిహా. ఈ ఆయత్ని మీరు చదువుతున్నారు కరెక్టే, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటలేదు. నేను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను విన్నాను, ఏమన్నాను, లతఅమురున్న బిల్ మారూఫ్ వలతన్హవున్న అనిల్ మున్కర్ వైల్లా లైసల్లితుల్లాహు అలైకుమ్ షిరారకుమ్ ثم يدعو خياركم فلا يستجاب لكم. ఓ మానవులారా, మీరు ఓ మోమిన్లారా, మీరు తప్పకుండా మారూఫ్ ని ఆదేశించండి, మంచి మార్గం చూపించండి, చెడు మార్గం నుంచి నిరాకరించండి. ఒకవేళ ఇలా చేయకపోతే అల్లాహ్ తబారక తాల మీలో మంచి వారి పైన చెడువారి ప్రభుత్వం తీసుకొస్తాడు. అప్పుడు మీరు మంచివారు దువాలు చేస్తారు, కానీ అల్లాహ్ తబారక తాల దువాల్ని అంగీకరించడు. అయితే మనం తప్పకుండా అమర్ బిల్ మారూఫ్ నహ్యి అన్ ముంకర్ చెయ్యాలి, దావత్ పని చెయ్యాలి. అయితే ఈ ఆయత్కి అర్థం ఏంటి, యా అయ్యుహల్లదీన ఆమను అలైకుమ్ అన్ఫుసుకుమ్ లా యదుర్రుకుమ్ మన్ దల్ల ఇదహ తదైతుమ్. దీనికి మీనింగ్, దీనికి అర్థం ఇమామ్ ఇబ్న్ తైమియా రహమతుల్లాహి గారు ఏం చెప్పారంటే, ఇదహతదైతుమ్ బిదావతిహిమ్ ఇలల్ ఇస్లాం. ఒకవేళ మీకు అల్లాహ్ తబారతాల హిదాయత్ ఇచ్చాడు, దేని గురించి ఇచ్చారు, వారికి దావత్ ఇచ్చే హిదాయత్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత వారికి మీరు దావత్ ఇచ్చారు, దావత్ ఇచ్చిన కానీ వారు మరలి రాలేదు, అలాంటప్పుడు వారు చెడు మార్గం మీద వెళ్తే
మీకు నష్టం చెయ్యలేరు, చెయ్యరు. మీరు దావత్ ఇవ్వలేదు, వాళ్ళు చెడు మార్గం మీద ఉన్నారు. అలాంటప్పుడు అల్లాహ్ తబారక మిమ్మల్ని అడుగుతాడు, మీరు మంచి మార్గంలో ఉండి కూడా ఆ చెడు మార్గంలో వెళ్ళిన వారికి ఎందుకు మీరు దావత్ ఇచ్చి మరి ఇస్లాం వైపుకు తీసుకురాలేదని అల్లాహ్ తబారక తప్పకుండా అడుగుతాడు. అందుకని దావత్ పని మనం చేస్తూ ఉండాలి. దీని ఈ ఆయత్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలా మంది తప్పుగా అర్థం చేస్తున్నారు. యా షేఖ్ అప్నా అప్నా దే, ఇలాంటి మాటలు కొంతమంది చెప్తుంటారు. వాళ్ళదే పిలుస్తున్నావు, నువ్వు మంచి మార్గంలో అయితే సరిపోద్ది. అలా కాదు, మనము మంచి మార్గంలో ఉంటూ చెడు మార్గంలో వెళ్ళిన వారికి మనము మంచి మార్గం మీద తీసుకురావాలి, వారిని చెడు మార్గం మీద వదలకూడదు. దీనికి ఉదాహరణ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఓడలో ప్రయాణం చేసే వారి ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. పైన వారు, కింద ఉన్నవారు పైన వచ్చి నీళ్ళు తీసుకుంటూ ఒకసారి ఏం చేశారంటే, లేదులే మాట మాటకి ఎందుకు పైకి వెళ్ళాలి, కిందేమనుకో వెజ్జం పెట్టుకుందాం, నీళ్ళు వచ్చేస్తే అని వెజ్జం కొడితే ఏమవుద్ది, ఓడంతా మునిగిపోద్ది. పై వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఆపాలి, ఇలా చేయకూడదని చెప్పాలి. అదేవిధంగా ఒక సొసైటీలో మనం ఉన్నప్పుడు అందరము ఎక్కడైనా తప్పు జరుగుతుంటే వెంటనే దాన్ని నివారించాలి. అప్పుడే ఆ సొసైటీ సాఫల్యం చెందుద్ది. ఆ సొసైటీ వారందరూ మోమిన్గా మారి ఇన్షాల్లా స్వర్గానికి వెళ్తారు. అయితే ఆ తర్వాత ఇంకొక ఆయత్ తీసుకుందాం. ఆయత్ నెంబర్ 110 చూడండి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذ قال الله يا عيسى مريم إذ قال الله يا عيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدك وعلى والدتك إذ أيدتك بروح القدس تكلم الناس في المهد وكهلا وإذ علمتك الكتاب والحكمة والتوراة والإنجيل وإذ تخلق من الطين كهيئة الطير بإذني فتنفخ فيها فتكون طيرا بإذني وتبرئ الأكمه والأبرص بإذني وإذ تخرج الموتى بإذني وإذ كففت بني إسرائيل عنك إذ جئتهم بالبينات فقال الذين كفروا منهم إن هذا إلا سحر مبين. ఈ ఆయత్ నుంచి అల్లాహ్ తబారక తాలా హజ్రత్ ఈసా అలైహి సలాతు వస్సలాం యొక్క జీవిత చరిత్రను ఇక్కడ అల్లాహ్ తబారక తాలా పేర్కొన్నాడు. ఆ జీవిత చరిత్ర ఎలా జరిగింది, ఆయన పుట్టకం ఎలా అయింది, ఆయనకి అల్లాహ్ తబారక తాలా ఏ చిహ్నాలు ఇచ్చాడు, ఏ విధంగా అల్లాహ్ తబారక తాలా నువ్వొత్తే సౌభాగ్యం ఇచ్చాడు, ఈ మాటలన్నీ ఇక్కడ చెప్పబడి అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లాహ్ తబారక తాలా కొన్ని మోజజాలు హజ్రత్ ఈసా అలైహి సలాతు వస్సలాం గారికి అల్లాహ్ తబారక్ ఇచ్చాడు. ఒకటి తౌరాత్, తర్వాత ఇంజీల్ నవీకరణ ఈసా అలైహి సలాతు వస్సలాం ఇచ్చాడు. రెండోది వైస్ తఖ్లుఖు మిన తీని కహయతి తైరి బిఇజ్ని ఫతన్ఫుఖు ఫీహా ఫతకూను తైరం బిఇజ్ని. అంటే అతను మట్టితో కొన్ని పిట్టలు తయారు చేసేవాడు, అందులో ఊదేవాడు, అది పిట్ట ఎగిరి మామూలు పిట్టలాగా ఎగిరి వెళ్ళిపోయింది. అది ఒక మోజిజా అల్లాహ్ తబారక ఇచ్చాడు. అదేవిధంగా పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వారికి అల్లాహ్ తబారక తరఫున అతను దువా చేసేవాడు, అందరూ నయమైపోయేవారు. ఈ విధంగా అల్లాహ్ తబారక ఎన్నో మోజిజాలు అల్లాహ్ తబారక హజ్రత్ ఈసా అలైహి సలాతు వసలాంకి ఇచ్చాడని ఆ ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత చిత్తచూర్లో ఒక్క మాట అల్లాహ్ తబారక తాలా ఇదే ఆయత తర్వాత చూడండి, ఆయత్ నెంబర్ 116-17 ఒకసారి చూడండి. ఇందులో అల్లాహ్ తబారక తాలా ఏమన్నాడంటే, وإذا قال الله يا عيسى مريم أنت قلت للناس اتخذوني أمي إلهين من دون الله
قال سبحانك ما يكون لي ان اقول ما ليس لي بحق ان كنت قلته فقد علمته تعلم ما في نفسي ولا اعلم ما في نفسك انك انت علام الغيوب ما قلت لهم الا ما امرتني به ان اعبدوا الله ربي وربكم وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت انت الرقيب عليهم وانت على كل شيء شهيد. ఈ రెండు ఆయతలు అల్లాహ్ తబారక్ ఆయత నెంబర్ 116 115 ఈ రెండు ఆయతలు అల్లాహ్ తబారక్ తాలా రేపు ప్రళయం నాడు ఈసా అలైహి సలాతు వస్సలాంని అదేవిధంగా మరియం అలైహి సలాతు వస్సలాంని నిలదీస్తాడు. నిలదీసి అడుగుతాడు, ఓ ఈసా నువ్వు మానవులకి ఈ విధంగా చెప్పావా, నాకు నా తల్లిని మీరు అల్లాహ్ని వదిలేసి దైవతులుగా ఎన్నుకుని నా మా ఇద్దరి పూజ చేయమని చెప్పావా అని అడుగుతాడు. ఇప్పుడు చాలామంది మరియమ్ అలీ సలాతు వస్సలాం పూజలు చేస్తున్నారు కదా, ఈసా అలీ సలాతు వస్సలాం పూజ చేస్తున్నారు, అదే సాలిస్ సలాస అంటారు. ఇప్పుడు రూహుల్ ఖుదుస్ పవిత్ర ఆత్మ, పవిత్ర కొందరు ఏమంటారు అబ్ ఎబ్ అర్రుహుల్ ఖుదుస్ అంటే తండ్రి కొడుకు పవిత్ర ఆత్మ. కొందరు ఏమంటాడు అంటారు ఈసా మరియం పవిత్ర ఆత్మ. ఈ మూడు కలిసి ఒకటి. ఇందులో మనకు మూడు దైవతలు ఉన్నారని వీళ్ళు పూజిస్తుంటారు ఎవరు క్రైస్తవులు. దాని గురించి అల్లాహ్ తబారక్ ఏమన్నా అంటే రేపు మిమ్మల్తో అడుగుతాము. ఎందుకు తెలుగు అనువాదం ఒకసారి చూడండి. అల్లాహ్ తబారక్ ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, మరియం పుత్రుడవైన ఓ ఈసా అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ నిలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లా నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను, ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు, ఒకవేళ నేను గనుక అలాంటి దేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది, నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు కానీ నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగిన వాడవు, నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఈ చెప్పిన మాటలు ఎవరు? ఈసా అలైహి సలాతు వస్సలాం ప్రజలకు చెప్పిన మాట ఇది అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదే. నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను, అంటే వారిని అల్లాహ్ వైపుకే పిలిచాను. నీవు నన్ను పైకి లేపుకున్న తర్వాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. అంటే స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది, ఈసా అలైహి సలాతు వస్సలాం ఏనాడు కూడా నన్ను పూజించండి లేదా నా తల్లిని పూజించండి అని ఎప్పుడూ కూడా చెప్పలేదు. అల్లాహ్ తబారతలు అడిగినప్పుడు కూడా అదే మాట అంటున్నాడు ఆయన, ఓ అల్లా ఒకవేళ నేను చెప్పి ఉంటే నీకు తెలిసి ఉండేది కదా, నేను ఆ మాటే చెప్పాను, ఏ మాటకైతే నువ్వు ఆదేశం నాకు ఇచ్చావు నన్ను నా తల్లిని పూజించకండి, నన్ను నా తల్లిని సృష్టికర్తనే మీరు పూజించండి అని చెప్పాను. జీవించు ఎప్పటివరకు నేను ఈ లోకంలో ఉన్నానో అంతవరకు నేను ఆ మాటే చెప్తూ వచ్చాను, ఏ రోజైతే నాకు లేపుకున్నావు ఆ తర్వాత నువ్వే వారికి కనిపెట్టుకుని ఉన్నావు, వారు ఆ తర్వాత ఏం చేశారో నాకు తెలియదు. ఈ విధంగా ఈసా అలైహి సలాతు వస్సలాం ఎవరెవరైతే ఆయన పూజిస్తున్నారో అందరి తరఫున బరాత్ ఏలాన్ ఆయన చేసిస్తాడు. ఇక నేను చెప్పిన మాట కాదు ఇది, నేను ఏనాడు కూడా నా పూజలు చేయమని నా ఆరాధన చేయమని ఏనాడు చెప్పలేదని పూర్తిగా ఆ రోజు
ప్రయలిది ఉన్నాడు. అప్పుడు మీరే ఆలోచించండి, ఎంతో మంది ఈ ప్రపంచంలో ఈసారి స్వాతస్వానికి పూజ చేస్తున్నారు. వారందరూ ఎక్కడ పోతారు? అల్లాహ్ తబారక్ తాలా దగ్గర ఎలాంటి సమాధానం ఇస్తారు? ఈ మాట వారికి తెలియదా? ఒకవేళ తెలియకపోతే, తెలిపే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖురాన్ యొక్క వాక్యాలని వారికి చెప్పి వారికి వినిపించాలి. ఆ తర్వాత కొన్ని కొన్ని ఆయతలు మేము తీసుకోగలుగుతున్నాం, అన్ని ఆయతలు చేసి తీసుకోలేము. ఇక సూర్యనామంలో వద్దాం. సూర్యనామంలో సూర్యనామం గురించి ముఫస్సిరీన్ ఏం రాశారంటే, ఈ సూర మక్కీయ, మక్కాలో అంటే హిజ్రత్ తర్వాత అవతరింపబడిన ఈ సూరత్ ఇది. ఇల్లా ఆయతిని కానీ రెండు ఆయతలు మక్కాలో కాదు మదీనాలో అవతరింపబడ్డాయి. ఒకటి వమా హజరుల్లాహ్ ఖాద్రి ఆయత నెంబర్ 91. అదేవిధంగా బహుమల్లది అంశా జన్నాతి మారుషాతి ఈ ఆయత్ 141 ఆయత్. ఈ రెండు ఆయత్లు అల్లాహ్ తబారక్ తాలా ఈ సూరత్లో ఈ సూరాలోనే ఉన్నాయి, కానీ అవి మదీనాలో అవతరింపబడ్డాయి. అయితే ఇక్కడ మనము ఆయత్ నెంబర్ 9 ఆయత్ నెంబర్ 8, 9, 2 చేద్దాం. ఆయత్ నెంబర్ 8, 9 చూడండి, అల్లాహ్ తబారక్ తాలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. వకాలు లౌలా ఉంజిల అలైహి మలకున్ వలౌ అన్జల్నా మలకన్ లఖుద్య లమర్ థుమ్మ లా యున్దరు వలౌ జఅల్నాహు మలకన్ లజఅల్నాహు రజులన్ వల లబస్నా అలైహిమ్ మా యల్బిసూన్. మక్కా వారు ఒక మాట అనేవారు, అదేంటంటే ఏమిటి అల్లాహ్ తబారక్ తాలా ఒక మానవుణ్ణి ప్రవక్తగా పంపాడు? అల్లాహ్ తబారక్ తాలా అనుకుంటే ఒక దైవ దూతని ప్రవక్తగా చేసి పంపాల్సింది కదా. దానికి సమాధానం ఇస్తూ అల్లాహ్ ఏమన్నాడంటే చూడండి, అల్లాహ్ తబారక్ మొదట ఆయత యొక్క అనువాదం చూసుకుని వినండి. ఆయన వద్దకు ఒక దైవ దూత ఎందుకు అవతింప చేయబడలేదు అని వారు అంటున్నారు. మేమనుగుణ దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది, తర్వాత వీళ్లకు కొద్దిపాటి గడుపు కూడా ఇవ్వబడేది కాదు. ఒకవేళ మేము దూతను పంపినా అతన్ని మనిషిగానే చేసి ఉండేవారం, అప్పుడు మేము గైకొన్న ఈ చర్య వల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్ళీ అదే సందేహానికి లోనయ్యేవారు. దీనికి అర్థం ఏంటి? అల్లాహ్ తబారక్ తాలా ప్రవక్తలు ఎప్పుడు పంపిస్తాడు? దైవ దూతలను ఎప్పుడు పంపిస్తాడు? పడేదన్నాడు పంపిస్తాడు. అంతకంటే ముందు మనం దైవ దూతల్ని మనం చూడలేము. ఒకవేళ చూసామంటే ఆ రోజు ప్రళయం వచ్చినట్టు. అందుకని అల్లాహ్ తబారక్ ఒకవేళ మనం పంపి ఉంటే వ్యవహారం ముగిసి ఉండేది, తర్వాత వీళ్లకు కొద్దిపాటు గడువు కూడా ఇవ్వబడేది కాదు, ప్రళయం వచ్చేసేది. రెండో మాట ఏమన్నాడు అల్లాహ్ తబారక్ తాలా, ఒకవేళ మన దైవ దూతల్ని దైవ ప్రవక్తలుగా చేసి పంపిస్తే వారిని ముందు మనుషులుగా మార్చేసి అప్పుడు పంపాల్సి వచ్చేది. ఎందుకంటే దైవ దూతల్ని కళ్ళారా చూడలేరు కదా, వాళ్ళు చెప్పే మాటలు ఎలా అర్థమవుతాయి? గనుక ముందు దైవ దూతల్ని మనుషులుగా మార్చేసి తర్వాత దైవ ప్రవక్తలుగా తయారు చేసి పంపిస్తే అప్పుడు ఏమయ్యేది? అప్పుడు అదే సమస్య వచ్చేది. ఏమైనా సమస్య? ఎందుకు వల్ల మానవుల్ని మరి దైవ దూతలుగా దైవ ప్రవక్తలుగా ఎందుకు పంపించాడు అని ఆ మాట మళ్ళీ వచ్చేది. అందుకని దైవ దూతల్ని మేము దైవ ప్రవక్తలుగా మనము పంపించము. దైవ ప్రవక్తలు ఎవరు వస్తారు? మానవుల్లోనే వస్తారు అన్నమాట ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఆ తర్వాత ఇంకా రెండు ఆయన తీసుకుందాం చూడండి. ఆయత్ నంబర్ 20 ఆయత్ నంబర్ 20 చూడండి.
ఇక్కడ ఒక విషయం చెప్పబడింది. అల్లదీన ఆతేనాహుమ్ కితాబ యారిఫూనహు కమా యారిఫూన అబ్నాహుమ్ అల్లదీన ఖసిరు అన్ఫుసుహుమ్ ఫహుమ్ లా యూమినూన్. ఎవరికైతే మేము గ్రంథాన్ని నొసగి ఉన్నామో వారు తమకన్నా కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు, అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు. ఈ ఆయత అల్లాహ్ తబారకల యూదుల గురించి అంటున్నారు. తౌరాత్లో అదేవిధంగా ఇంజీల్లో స్పష్టంగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రస్థానం వచ్చింది. ఇది వేరే విషయం, వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ ఆయత్ని మార్చుకున్నారు, అది వేరే విషయం. కానీ అల్లాహ్ తబారక స్పష్టంగా ఇంజీల్లో కానివ్వండి, తౌరాత్లో కానివ్వండి, అల్లాహ్ తబారక తాలా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన అవతరింపజేశాడు. అందుకని యూదులు ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఏ విధంగా అయితే తమ పిల్లల్ని కొడుకు కూతుర్ని ఇది నా కూతురు ఇది నా కొడుకు అన్నమాట ఏ విధంగా వారికి తెలుసో అదే విధంగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తరఫున వచ్చిన దైవ ప్రవక్త అని కూడా వారికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళు నిరాకరించారు, తెలిసి కూడా విశ్వసించలేదు. దానికి సబబు తెలుసు కదా, కారణం తెలుసు కదా. ఎన్ని ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు ఇచ్చారు వాళ్ళు, వారిలో ఆ ప్రవక్తలందరూ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క కుటుంబంలో వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి కుటుంబంలో కూడా ఇస్హాక్ ద్వారాగా పుట్టిన వారిలో వచ్చారు. కానీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్హాక్ గారి కుటుంబంలో కాదు, ఇస్మాయిల్ గారి కుటుంబంలో నుంచి వచ్చారు. ఈ ఒక్క ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త ఈ కుటుంబంలో వచ్చాడు కాబట్టి వారు విశ్వసించలేదు. దేశంతో వారు విశ్వసించలేదు. అంతేగాని వారికి పూర్తిగా తెలుసు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్తల్లో చిట్ట చివరి మహాప్రవక్త అని ఈనాడు కూడా తెలుసు. కానీ దేశంతో వాళ్ళు అందుకుని అల్లాహ్ తబారక అన్నాడు వీరికి తెలుసు ఏ విధంగా అయితే వారి కుమారులు వారి కూతుళ్ళు ఏ విధంగా వారికి వీళ్ళు మా కూతుళ్ళు మా కొడుకులు అన్న మాట తెలుసో అదే విధంగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని తెలుసని ఈ మాట స్పష్టంగా అల్లాహ్ తబారక తల ఇక్కడ చెప్తున్నాడు సూరే అన్నాం. ఆ తర్వాత ఆయత్ నెంబర్ 38-39 చూడండి, 38-39 తీసారా, చదివారు ఎవరు లేరు, మీరు చదివినా మాకు వినబడతలేదు. ఆగండి ఆగండి, నేను అరబిక్లో చదువుతాను, ఆ తర్వాత మీరు తెలుగులో చదువుతారు. కానీ 37-39 చూడండి, وقالوا لولا نزل عليه آية من ربي قل إن الله قادر على أن ينزل آية ولكن أكثرهم لا يعلمون. అది వదిలేయండి, 38 ఆయత చూడండి. وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربكم يحشرون. ఈ ఆయత చదవండి, 38 ఆయత. భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు. ఆ పైన అందరూ తమ ప్రభు వైపుకు సమీకరించబడేవారే. రైట్. ఈ ఒక్క చిన్న ఆయత అల్లాహ్ తబారకుతాలా చాలా పెద్ద మాట చెప్పాడు. ఏమిటంటే ఈ లోకంలో ఒమామిన్ దాబ్బతిన్ ఫిల్ ఇల్లా వలా తాయిరిన్ యతీరు బిజనాయ్ ఇల్లా ఉమున్ అంసాలు. నేల మీద నడిసే ఏ జంతువైనా, ఆకాశంలో ఎగిరే ఏ పక్షి అయినా, ఎందుకంటే అల్లాహ్ తబారక తాలా సృష్టి రెండు రకాలుగా ఉంది. ఒకటి భూమిలో నడుస్తుంది, రెండోది ఆకాశంలో ఎగురుతుంది.
ప్రతిది ఒక సంఘం. ఎలాంటి సంఘం అంటే మీలాంటి సంఘమే, అది కూడా మానవులు లాంటి సంఘమే. అందుకనే ఏ సంఘాన్ని కూడా పూర్తిగా ఈ లోకంలో లేక చేయాలని ఎవరైనా ఆలోచిస్తే అలాంటి ఆలోచన రాకూడదని మహమ్మద్ సాస్త్రం గారు అన్నారు. ప్రతి సంఘం ఉండాలి, ప్రతి సంఘం ఒక లాభం ఉంది. ఆ లాభం మానవ ఒకసారి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మా ఫరద్ నాఫిల్ కితాబి మిషై సుమైల్ అరబిక్ మిషరూన్, ప్రతి సంఘం గురించి అంతేకాదు ప్రతి విషయం గురించి అల్లాహ్ తబారతల ఈ ఖురాన్ లో బోధించారు. ఏ విషయం కూడా అల్లాహ్ తబారతల వదలలేదు. పూర్తి ఛాలెంజ్ గా దేని గురించి మీకు మీరు అడిగినా ఈ ఖురాన్ లో దాని ప్రస్తావన ఉంటుంది, దానికి జవాబు మీకు దొరుకుతుంది. ఖురాన్ లో లేని విషయం ఎక్కడా లేదు. ప్రళయదినం వరకు వచ్చే సమస్యలన్నీ దాని తీర్పు ఖురాన్ లో ఉంది. మా ఫర్రత్ నాఫిల్ కితాబ్ విషయంలో అల్లాహ్ తబారక అన్నాడు. మీరు అడగవచ్చు ఏమండి ప్రతి విషయం మీరు ఖురాన్లో ఉందంటున్నారు, ఒక మాట మీతో అడగవచ్చా, అదేంటి? ఈరోజు బెండకాయల ధర ఏముందో ఖురాన్తో చెప్పండి అని మీరు అడగవచ్చు. ఆ విషయం కూడా ఉందా ఖురాన్లో? మనం ఏంటంటే ఆ ఖచ్చితంగా ఆ విషయం కూడా ఖురాన్లో ఉంది. అది ఎక్కడ? అల్లాహ్ తబారక తాలా ఈ విధంగా ఒక ఆయత ప్రస్తావించాడు. ఫస్అలు అహల దిక్రి ఇన్ కుంతుమ్ లా తాలమూన్. ఒకవేళ ఏదో ఒక విషయం గురించి మీకు తెలియకపోతే ఆ విషయం తెలిసిన వారి దగ్గర వెళ్ళి తెలుసుకోండి అని అల్లాహ్ తబారక అన్నారు. మార్కెట్లో ఉన్న ఒక వ్యాపారికి ఈ మాట తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళండి తెలుసుకోండి అని అల్లాహ్ తబారక అంటున్నారు. అంటే దీంతో తెలిసింది ఏంటంటే ఏ విషయం కూడా అల్లాహ్ తబారక తాలా ప్రస్తావించకుండా ఖురాన్లో ఏ విషయం కూడా లేదు. ప్రతి విషయం గురించి అల్లాహ్ తబారక ప్రస్తావించారు. అయితే ఖురాన్తో పాటు హదీస్ని కూడా మనము అల్లాహ్ తబారక తాలా తరఫున వచ్చిన గ్రంథమే అని మనము పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే మనకు సమస్యలు తీరుతాయి. కొన్ని విషయాలు ఖురాన్లో లేని విషయాలు హదీస్లో ఉన్నాయి, కొన్ని విషయాలు హదీస్లో లేని విషయాలు ఖురాన్లో ఉన్నాయి, కొన్ని విషయాలు హదీస్లో ఖురాన్లో రెండింటిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయం ఏ విషయమైన మీకు తెలుసాలంటే ఏ సమస్య తీర్పు కావాలన్నా ఖురాన్ హదీస్ వైపుకు మరలి రావాలి. అందులో తప్పకుండా ప్రతి విషయానికి తీర్పు దొరుకుతుంది. ఇక వేరే మనము వేరే గ్రంథాలు కానీ వేరే చట్టాలు కానీ మనము చూసే అవసరం లేదు. ఒకసారి హజ్రత్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు తౌరాత్ కొన్ని ఆయతలు తీసుకొచ్చి నబీ కరీం సల్లల్లాహు గారి ముందు చదువుతూ మొదలెట్టారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు చాలా కోపం వచ్చింది. బాదల్ ఖురాన్, ఖురాన్ వచ్చిన తర్వాత కూడా తౌరాత్ చెబుతున్నావా? లోకాన మూసా హయ్యన్ లమా వసీలత్తిబాయి. ఇంతేకాదు ఒకవేళ మూసా అలైహి సలాతు వస్సలాం ఈరోజు బ్రతికి వస్తే ఆయన కూడా నేను చెప్పిన బాట నేను తెలిపిన బాట మీదే ఆయన కూడా నడుచాల్సి వస్తుంది. తౌరాత్ ఇంజిన్ని వదిలేసి ఖురాన్ చెప్పిన బాట ప్రకారం ఆయన కూడా నడవాల్సి వస్తుంది. అందుకని మనకు ఇక ఖురాన్ అవతరింపబడిన తర్వాత హదీస్ మా ముందు ఉన్నప్పుడు ఇక వేరే గ్రంథాల అవసరం మనకు లేదు. అయితే చిట్టలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం సాధారణంగా మనము దర్సులు కూర్చుంటాము, అదే కొన్ని మీటింగ్లో కూడా వెళ్తాము. మనము మన ధార్మికంగా కొన్ని మాటలు మాట్లాడుకుంటాము, అదేవిధంగా మనము ఈ ప్రపంచం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుకుంటుంటా ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకని గురించి ఘీబత్, వారి వెనుక వారి చెడు గురించి చెప్పుకుంటాం, అదేవిధంగా ఎవరినైనా తిట్టుతాం, అదేవిధంగా అబద్ధాలు చెప్పటం,
అదేవిధంగా మన ధర్మం గురించి హీనంగా కొన్ని మాటలు చెప్పుకుంటాం. ఇలాంటి మాటలు ఎక్కడ జరుగుతుంటే అలాంటి స్థలంలో మనం కూర్చోకూడదు. లేదా వారిని ఆ మాటలు వదిలేసి మంచి మాటలు చెప్పే విధంగా వారిని మరణించాలని ఖురాన్ చెప్తుంది. ఆయత్ నెంబర్ చూడండి, ఆయత్ నెంబర్ 78 68 నేను ముందు ఆయత చదువుతాను, ఆ తర్వాత మీరు చదువుతారు. చూడండి ఆయత్ నెంబర్ 68. وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَى مَعَ الْقَوْمِ الظَّالِمِينَ. చదవండి ఆయత్ నెంబర్ 9 చదవండి. ఓ ప్రవక్త, తెలుగులో ఓ ప్రవక్త, మా ఆయాతులలో లోపాలు నీవు చూసినప్పుడు వారు దీనిని వదిలి ఇతర విషయాలపై మాట్లాడనంత వరకు వారి మధ్య ఉండకు. ఒకవేళ శైతాను నిన్ను మరుపుకు గురి చేస్తే జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు. విన్నారా? ఎప్పుడు మనము మంచి ప్లేస్ ఎన్నుకోవాలి, మంచి సంఘాన్ని ఎన్నుకోవాలి, మంచి కౌన్సిల్ని ఎన్నుకోవాలి, మంచిగా మాట్లాడే మన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. అలాంటి వారిలోనే ఎప్పుడు ఉండాలి. ఒకవేళ మంచిని వదిలేసి చెడు ప్రస్తావన ఇక్కడ వస్తే అక్కడ నుంచి మనము లేచి వెళ్ళిపోవాలి, లేక వారిని మంచి వైపుకు మలపాలి. ఈ ఆదేశం ఈ ఆయత్తులు మనకు దొరుకుతుంది. దీంతో మనము ఎప్పుడు కూడా అల్లాహ్ తబారతాలతో దువా చేసేది ఏంటంటే, అల్లాహ్ తబారతాల ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మంచి స్నేహాన్ని మనకు ఇవ్వాలి, మంచి వారితో మనం ఉండే ఏరియాని మనకు అల్లాహ్ తబారతాల ఇవ్వాలి. అదేవిధంగా మంచి మీటింగ్లలో, మంచి జలసాలలో, మంచి దర్సులో, మంచిగా ఎక్కడ జరుగుతుందో అక్కడక్కడ వెళ్ళే వారితో చేరే, వారితో సహాయం చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ తబారతాల ఇవ్వాలని నేను దువా చేస్తూ నా దర్శనం ఇస్తున్నాను. ఆ తర్వాత ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే మీరు ప్రశ్న అడగగలరు, లేకపోతే దీంతోనే మనము